ఈ జగన్మోహన్ రెడ్డి గారు అయితే పేదల పక్షపాతి, నిరుపేదల పక్షపాతి. డెవలప్మెంట్ అనుకుంటారా, కోవిడ్ వల్ల కొన్ని కారణం, రెండేళ్ళు భారతదేశం ఇబ్బంది పడింది, ప్రపంచం ఇబ్బంది పడింది, భారతదేశం కూడా ఇబ్బంది పడింది. సరే డెవలప్మెంట్ అవ్వడం అడిగిందా ఉంది, కానీ ప్రజల హ్యాపీ బేద దాంట్లో దాదాపు 2 లక్షల కోట్ల చిల్లర వాళ్ళ వరకు సంక్షేమం ఇచ్చారు ఆయన. ఇంకా ఇస్తాను కమిట్మెంట్ వల్ల చూస్తే చాలాసేపు మాట్లాడటం జరిగింది. సో నాకు బాగా నచ్చారు ఆయన, నచ్చినా కాదు ఆయన ఆయన పథకాలు నేను చూస్తున్నాం, వింటున్నాం. సో ఆయనతో కలిసి ప్రయాణం చేయాలని చెప్పి నేను నిర్ణయించుకున్నాను. వన్స్ నా రాజీనామా ఆమోదం చెందకపోయినా కానీ నేను పార్టీలో చేస్తాను. నేను అవునండి, నేను 2014లో కూడా చంద్రబాబు గారిని టికెట్ అడగలా, ఎప్పుడు కూడా ఆయన గేట్ ముందు నుంచున్నాను, డోర్ ముందు నుంచున్నాను, నేను ఎప్పుడు చంద్రబాబు గారిని టికెట్ అడగలా. 18 రావాలా అట్లా నేను ఆయన కూడా ఎప్పుడు టికెట్ అడగ, నాకంటే నాకు నాకు ఏంటంటే నాకు విజయవాడ అంటే పిచ్చ ప్రేమ, మీ అందరికి కూడా తెలుసు అది ఆ విషయం. విజయవాడ అంటే పడి చచ్చిపోతాను నేను. నాకు కావాల్సిన విజయవాడ డెవలప్మెంట్, విజయవాడ ప్రాంత ప్రజలు మంచి చేయడం, అందుకే టాటా అందించిన గట్టిగా ఆయన కాళ్ళు పట్టుకుని నువ్వు వద్ద చంద్రబాబు నాయుడు గారు ఆఖరికి విమానాశ్రయం కూడా నేనే చేసిన, ఎందుకంటే ఆయన 5000 ఎకరాలు ఇక్కడ కట్టుకుని అంటున్నాడు ఈ నారాయణ యూనివర్సిటీ దగ్గర. సార్ అది అవ్వదు, తన ముందు ఒక మన మినిస్టర్ కూడా మన మినిస్టర్ నాయుడు సీనియర్ వేషన్ సెంటర్ ఆఫ్ కొంచెం జైట్లీ గారు వాళ్ళు అంటే నాకు సపోర్ట్ అదే వెంకయ్యనాయుడు గారు, సుందర్ చౌదరి గారు, లేకపోతే ఆ ఎయిర్పోర్ట్ కూడా ఉండేది కాదు. సో ఆయన మా విజయవాడకి నిజం చెప్తున్నా, మీరు కూడా మేము ప్రెస్ కాబట్టి మీరు కూడా తీయండి, 2014 నుంచి 19 వరకు విజయవాడకి 100 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు స్టేట్ గవర్నమెంట్ ఇచ్చింది చూపిస్తుంది, నేను తీసుకొచ్చిన సంఘం ఇచ్చాను, ఇంక్లూడింగ్ టాటా ట్రస్ట్ కానీ ఏమన్నా కానీ అరుణ్ గారు తెలుసు టాటా ట్రస్ట్ అని అంత చేసాం మేము గంటలో అన్ని విలేజెస్లో, అలాగే ఫ్లైఓవర్స్ కానీ ఏదన్నా కానీ అది నేను కేబినెట్ తెచ్చింది. ఆయన ఒక 100 చెత్త ఆయనకి విజయవాడ పట్ల చెప్పింది లేదు. ఆయన ఏంటంటే షాజహాన్ తాజ్మహల్ కట్టే నేను అనువాద కట్టాను, షాజహాన్ తాజ్మహల్ కట్టాడు కదా, ఎవరు కట్టారు తాజ్మహల్ అంటే షాజహాన్, అమరావతి ఎవరు కట్టారంటే చంద్రబాబు కట్టాలని. ఇది తప్ప విజయవాడ పట్ల ఆయన చిత్తశుద్ధి లేదు, నా తెలిసినది. ఒక 100 కోట్లు కూడా 2014 నుంచి 19 వరకు విజయవాడ అభివృద్ధి కోసం చంద్రబాబు నాయుడు ఇచ్చింది, చేసింది. నేను మొదటి నుంచి చెప్తున్నా, నేను ఆయన చెప్పేవాడిని సార్ విజయవాడ ఇస్ ద రియాలిటీ, విజయవాడ ఇస్ ద రియాలిటీ, అమరావతి ఇస్ యువర్ డ్రీమ్ విచ్ హ్యాస్ టు బి కన్వర్టెడ్ ఇన్ టు యువర్ రియాలిటీ. అది అవర్ సార్ గిఫ్ట్ సిటీ, గిఫ్ట్ సిటీ కట్టారు 15 మంది, ఇంకా చాలా చాలా ఇబ్బంది ఉంది అక్కడ, ఎకానమీ అంటే అప్స్ డౌన్స్ ఉంటాయి. ఒక ఢిల్లీ వదిలిపెట్టి, ఎన్సీఆర్ వదిలిపెట్టి, అహ్మదాబాద్ వదిలిపెట్టి, బాంబే వదిలిపెట్టి, పూణే వదిలిపెట్టి, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, కోల్కతా వదిలిపెట్టి అమరావతి దీనికి వస్తారు సార్, ఎవరన్నా దీనికి వస్తారు, ఇవన్నీ అవ్వవు సార్, ముందు విజయవాడ గుంటూరు ఇవన్నీ చేసుకుందాం అని చెప్పి ఎన్నో సందర్భాలు కన్సల్ట్ అయ్యాను. కానీ ఫస్ట్ టైం నేను ఎంపీని, నీకేం తెలియదు అని చెప్పి నన్ను తోస్తే వాళ్ళు ఓకే నా పని నేను ఏదో సెంట్రల్ గవర్నమెంట్ తెచ్చుకున్నా, నా విజయవాడ కోసం చేసుకున్నా, ఓకే నా నేను హ్యాపీ, నా విజయవాడ ప్రజలు హ్యాపీ, నేను నన్ను వాళ్ళు ఏం చేసుకున్నారు, వాళ్ళు నేనేం చేసుకున్నా. రెండోసారి ఎంపీఓలో కూడా నన్ను గెలిపించారు, దానికోసం నేను కష్టపడాలి, కష్టపడతాను, ఇంకా కష్టపడతా. సో నేననేది ఏంటంటే నేను ఎప్పుడు ఆయన్ని టికెట్ అడగలా, ఈయన్ని టికెట్ అడగలా. సో నేనైతే జగన్ గారితో సేల్ చేద్దామని చెప్పి నిర్ణయించుకున్నా, సేల్ చేస్తాను, ఆయన ఏ బాధ్యత చెప్తే చేస్తాను. సార్ మీతో పాటు టీడీపీలో సిట్టింగ్ ఎంపీలు చాలా మంది పోటీకి దూరంగా ఉన్నారు, ఎందుకంటే మిగతా ఎంపీలు గురించి తెలియదు కానీ విజయవాడ పార్లమెంట్లో అయితే టోటల్గా 60% టీడీపీ ఖాళీ చేసేస్తాం, దానిలో డౌట్ లేదు. సార్ ఇందాక మాట్లాడుతూ బోండా ఉమా గారి వైఫ్ కి మేయర్ అభ్యర్థి వేస్తే ప్రమాదం అని చెప్పాను, ఏం సార్ ఈ క్వశ్చన్? నాది చంద్రబాబు గారు అడగలు, ఆయన చెప్పిన మాట నేను చెప్పాను. ఇవాళ వరకు నేను ఎక్కడ కూడా ఎంత అవమానాలు తిన్నా రివీల్ చేయరా, మీకు కూడా తెలిసే సంగతి. ఆయన అన్నమాట అది బోండా అమ్మ గారి వైఫ్ని పెడుతున్నారంట నిజమేనా అని అడిగారు నన్ను, ఇదే క్వశ్చన్, నాకు తెలియదు సార్, నేను అసలు దాంట్లో ఇన్వాల్వ్ అవ్వలేదు అన్న. కాదు కాదు అది చేస్తే చాలా ప్రమాదం, నువ్వు ఇమీడియట్గా మీ అమ్మాయిని పెట్టని చెప్పి పంపించారు, నన్ను ఢిల్లీ నుంచి విజయవాడ పంపించారు ఆయన. ఈ మాట ఇవ్వడం నేను ఎవరికి చెప్పలా, ఇంక్లూడింగ్ నా సొంత కుటుంబం చెప్పలా. మీతో పాటు ఇంకెవరైనా జాయిన్ అవుతారు? 60% తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ జిల్లాలో ఖాళీ అయిపోతుంది. ఏదైనా నేను జగన్ గారితో కలిసి ప్రయాణం చేయడానికి నిర్ణయించుకున్నా ఆఫ్టర్ మై రిజిగ్నేషన్. నేను మానసిక విచారం చేయను కొంతమంది లేదా, మీకు అర్థమవుతుంది ఎవరు కాబట్టి జగన్ పాలన. నేను నేను రాజీనామా చేసొచ్చి ఆయనతో సేవ చేయడం, ఆయనతో పాటు సేవ చేయడానికి పేద ప్రజలకు ఆయన అండగా తీరుకు నాకు నచ్చింది కాబట్టి ఆయనతో పాటు నేను నడుస్తానికి నేను సిద్ధపడ్డాను. ఆయన ఏదైనా ఇస్తే
ఎంపీగా పోటీ చేయమంటాడా, ఖాళీ చేయమంటాడా, పార్టీ చూసుకోమంటాడా, జాయిన్ చేయమంటాడా, ఆయన ఇష్టం. ఆయన ఆయన కొంచేసాం.